హాయ్ ఫ్రెండ్స్, అన్న చేస్తున్న రియాలిటీ షో ఎవరు ఎన్టీఆర్ అన్న చేస్తున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వర్ మరి ఎవరు మీలో కోటీశ్వరి ఒక ప్రొడక్ట్ ద్వారా వెళ్ళొచ్చు హాట్ సీట్ కి అని చెప్పాను. దాన్ని చాలా మంది కామెంట్స్ పెట్టారండి. అండ్ ఎప్పటి వరకు పంపించవచ్చు ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా అని చెప్పి కామెంట్స్ చేశారు. అండ్ ఇంకోటి అంటే త్రిబుల్ ఎఫ్ ఆడిషన్స్ గురించి కూడా అడిగారు. ఒక్కసారి కామెంట్స్ చూద్దామండి ఏంటి అవి అనేసి. హాయ్ సిస్టర్, ఎఫ్ఎఫ్ త్రిబుల్ ఎఫ్ కి కాల్స్ వస్తున్నాయా? ఎవరికైనా రిప్లై వస్తున్నాయి? ఒకసారి కామెంట్స్ లో చూడండి, చాలా మందికి వస్తూ ఉంటాయి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి త్రిబుల్ ఎఫ్ ఆడిషన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అని నాకు తెలిసిన సమాచారం మేరకు చాలా మందికి వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఎవరెవరికో చాలా మందికి ఒకసారి నేను పెట్టిన వీడియోస్ లో ఒకసారి వీడియోస్ కింద కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్ లో చూడండి, చాలా మందికి వస్తూ ఉంటాయి. ఎవరైతే సెలెక్ట్ అయ్యేది ఫస్ట్ ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి తర్వాత ఆడిషన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళకి రావచ్చు. ఒకవేళ ఈ కరోనా టైంలో ఎవరైతే ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఆ లాక్డౌన్ ద్వారా కూడా ఇట్లా జూమ్ ద్వారా తీసుకుంటున్నారు కదా, జూమ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా త్రిబుల్ ఎఫ్ ఆడిషన్ కి సెలెక్ట్ కావచ్చు. ఎవరికి ఎవరు సెలెక్ కామెంట్ లో వస్తున్నాయో ఒకసారి కామెంట్స్ కూడా చూడండి మీరు. అండ్ చాలా మంది అన్న షో ఎన్టీఆర్ అన్న షో కోసం చాలా మంది వేగర్ గా వెయిట్ చేస్తున్నారట, చాలా మంది అదే పెడుతున్నారు. అండ్ ఇంకొకటి, మేడం ఆశీర్వాద్ యాడ్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నిసార్లు పంపించవచ్చు? ఫస్ట్ ఒక్కసారే పంపించాలండి, ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరు ట్రై చేయగానే మీరు హాట్ సీట్ లో వెళ్ళాలని అయితే ఉండదు, చాలా టైం తీసుకుంటుంది హాట్ సీట్ లో వెళ్ళాలి అని. అంటే ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా ఫస్ట్ ఏం చెయ్యాలి అని అంటే సెల్ఫీ దిగి పంపించి మీకు వెళ్ళినాక చెప్పాను కదా ఎట్లా చేయాలి అంటే, మొన్నటి వీడియోలో చూడండి రీసెంట్ గానే. ఆ వీడియోలో చూసిన తర్వాత పంపించిన తర్వాత ఎమ్మటే రాదు, ఒక నోటిఫికేషన్ వస్తుంది సెలెక్ట్ అయినట్టు. ఆ సెలెక్ట్ అయిన తర్వాత చాలా టైం తీసుకుని ఎప్పుడైతే షో స్టార్ట్ అవుతుందో ఆ షో స్టార్ట్ అయిన తర్వాతే మీకు అనౌన్స్మెంట్ వస్తుంది, అప్పటి వరకు రాదు. అప్పటి వరకు కూడా అప్పుడు కూడా ఉంటుంది ఈ యొక్క ప్రొడక్ట్ గురించి హాట్ సీట్లో వెళ్ళడానికి. ఓకే, ఎన్నిసార్లు ఒక్కసారి పంపించాలి. ఫస్ట్ పంపించిన తర్వాత షో స్టార్ట్ అయిన తర్వాత మీకు కాల్ వస్తే మీరు దాంట్లో ఆడియో మీ యొక్క షోలో పాల్గొనడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆశీర్వాద్ కి సెల్ఫీ పంపించారు ఎట్లా వస్తుంది బ్రో? మీరేమని మీకు తెలియదు, మీరు తెలుసా? వాళ్ళకి తెలియదు కదా, పంపించాలి కంపల్సరీగా. తెలుసు కదా ఎలా పంపించాలి ఏంటని నేను చెప్పడం జరిగింది, అలా పంపించండి. ఎప్పటి నుండి త్రిబుల్ ఎఫ్ కాల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి కదా కొంతమందికి సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో వెయిట్ చేయండి, తప్పకుండా మీకు కూడా వస్తుందేమో, ఒకసారి చూడండి. ఓకే, చెప్పాయి కదా సేమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని కూడా ఇక్కడ పెట్టారండి. ఎప్పటి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. మీరు సెలెక్ట్ అయ్యి ఆ యొక్క ఆడిషన్ లో సెలెక్ట్ అయితే కంపల్సరీగా మీకు కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. సో మొత్తానికైతే అండ్ 7th నుంచి ఏంటి ఈఎంకే షో డబ్బింగ్ అంటే ఏంటి ప్రోమో షూట్స్ 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈరోజు 5th కదా, ఎల్లుండి నుంచి ఈఎంకే షో ప్రోమో షూట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మొత్తానికైతే షోలో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. అండ్ దీనిపై ఈ షోలో మన ఎన్టీఆర్ అన్న ఒక మంచి లుక్ లో ప్రీషియస్ మంచి లుక్ లో రాబోతున్నారంట ఈ షోలో. అండ్ ఇది ఒక సమాచారం మాకు అందింది, ఒక మంచి గ్రాండ్ అదిరిపోయే లుక్ లో ఈ షోలో ఎంట్రీ ఇవ్వనున్నారని తాజా సమాచారం. అండ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఎవరు మీలో కోటేశ్వరం గురించి. మీకేమన్నా సలహాలు సూచనలు కూడా ఇస్తూనే ఉన్నా అంటే మీ డౌట్స్ అన్నా క్లారిఫై చేశాను, కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫికేషన్ చేశాను. చూసాను కదా బ్రదర్, మీరు మాత్రం ఈ ప్రొడక్ట్ ఈ యొక్క దీని ద్వారా హాట్ సీట్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు నాకు ఇంకా రాలేదు అంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ అయ్యారో లేదో ఒకసారి మీకే ఆలోచించుకొని సెలెక్ట్ అవ్వచ్చు లేదని టైం తీసుకుంటుంది. ఒకేసారి మాత్రం రాదు, మీకు ఇప్పుడే తెలియదు. ఓకేనా? అండ్ ఎవరు మీలో కూడా తాజా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మా ఛానల్ ద్వారా. ఓకేనా?